ఒకప్పుడు కామెడీ కూరలో కరివేపాకు ఇప్పుడేమో అదే అరటాకు దేన్ని వడ్డించినా ఈ అరటాకు మీదే సినిమాల్లో కామెడీకి ఇంత వాల్యూ ఇంపార్టెన్స్ ఉందని ఫస్ట్ ప్రెడిక్ట్ చేసిన ఏకైక డైరెక్టర్ రఘుపతి సూర్యప్రకాష్ తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు ఏకైక కుమారుడు లండన్ లో ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ని అధ్యయనం చేసొచ్చిన రఘుపతి ప్రకాష్ 1921 లో మీనాక్షి కళ్యాణం భీష్మ ప్రతిజ్ఞ 1923 లో గజేంద్ర మోక్షం భర్తనందనార్ 1930 లో లంకా దహనం వంటి మూకి సినిమాలు తీశారు ఆ తర్వాత కన్నమ్మతో 1940 లో చండిక అనే టాకీ సినిమా తీశారు చండిక తర్వాత ఆయన దృష్టి బారిస్టర్ పార్వతీశంపై పడింది బారిస్టర్ పార్వతీశం నవల గురించి తెలుగు పాఠకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు అందులో ఫన్ ఎంత బాగుంటుందో నవ్వి నవ్వి పొట్టచిత్తు పట్టుకోవాల్సింది 1924 ప్రాంతంలోనే రచయిత మొక్కపాటి నరసింహ శాస్త్రి అంత నేచురల్ ఫ్లోతో అందులో కామెడీ రంగరించారు అభం శుభం తెలియని ఓ పల్లెటూరి యువకుడు బారిస్టర్ చదువు చదవటం కోసం ఓడలో బయలుదేరి లండన్ వెళ్లటం ఆ నవల కథాంశం ఇవన్నీ రచయిత స్వీయ అనుభవాలే కావటం విశేషం ఆ నవలను ఎలాగైనా వెండితెరకెక్కించాలనేది రఘుపతి సూర్యప్రకాష్ సంకల్పం తండ్రిలాగానే ప్రయోగశీలి ఆయన అప్పటి వరకు పౌరాణిక సాంఘిక నాటకాలు పురాణాలు ఆధారంగానే సినిమాలు రూపొందాయి కానీ నవలను బేస్ చేసుకుని ఎవరూ సినిమా తీయలేదు నిజంగానే ఇదొక ప్రయోగం అప్పటి వరకు తెలుగులో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా రాలేదు ఏదో కామెడీని ఓ దినుసులానే వాడుకున్నారు తప్ప పూర్తి స్థాయి వంటకం ఎవరూ ప్రయత్నం చేయలేదు రఘుపతి సూర్యప్రకాష్ తొలిసారి అలాంటి ప్రయత్నానికి సిద్ధమయ్యారు మద్రాసులోని ఎంపీసీసీ స్టూడియో అధినేత అయిన కె సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సినిమా తీయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు రెండో ప్రపంచ యుద్ధం కారణంగా నెగటివ్ దొరకటం కష్టమైంది స్టూడియోలకు మాత్రమే కోట అందేది అందుకే ఈ స్టూడియో ఆధ్వర్యంలో సూర్యప్రకాష్ సినిమాకు ప్లాన్ చేశారు అప్పుడే ఆయన దగ్గర లంక సత్యం అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు నిరంజన్ పాల్ రికమెండేషన్ నిరంజన్ పాల్ అప్పటికే 1939 లో అమ్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేశాడు బొంబాయిలో ఆ నిరంజన్ పాల్ దగ్గర లంక సత్యం సహకార దర్శకుడు అంతేకాదు అమ్మలో ఓ విషాద పాత్ర కూడా పోషించాడు ఆ తర్వాత యుద్ధ భయంతో లంక సత్యం తమ మకాం బొంబాయి నుంచి మద్రాసుకు మార్చాడు లంక సత్యం చాలా సరదా మనిషి ఒకటే జోకులు ఇదంతా అబ్జర్వ్ చేశాడు రఘుపతి సూర్యప్రకాష్ బారిస్టర్ పార్వతీశం పాత్ర చేయమని లంక సత్యాన్ని అడిగారు ఈయనేమో కంగారు పడిపోయారు ఏదో యాక్టింగ్ అంటే ఓకే కానీ కామెడీ తన వల్ల కాదనేశాడు లంక సత్యం ఏం పర్లేదు నేను చెప్పినట్టు చేసి చాలు అని భరోసా ఇచ్చారు సూర్యప్రకాష్ మొదట ఈ టైటిల్ రోల్కి వేటూరి పరబ్రహ్మ శాస్త్రిని అనుకున్నారు అప్పట్లో పౌరాణిక సినిమాల్లో చిన్న చిన్న కామెడీ వేషాలకు ఆయనే పాపులర్ పార్వతీశం వేషం వేయిద్దాం అనుకుంటే ఆయనదేమో పెద్ద వయసు కొంచెం యంగ్గా ఉండే వ్యక్తి కావాలి ఆ టైంలో లంక సత్యాన్ని లక్కీగా ఈ పాత్ర వరించింది హీరోయిన్గా జి వరలక్ష్మిని ఎంపిక చేశారు ఆమె అప్పటికీ సినిమాలకు కొత్త తుంగల చలపతిరావు ట్రూప్లో ఉంటూ సక్కుబాయి వరవిక్రయం రంగూన్ రౌడీ లాంటి నాటకాల్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉండేది రాజమండ్రిలో సక్కుబాయి నాటకం ప్రదర్శిస్తుంటే సూర్యప్రకాష్ వెళ్ళాడు జి వరలక్ష్మి యాక్టింగ్ నచ్చి ఆమెను మద్రాసు పిలిపించి మేకప్ టెస్ట్ చేసి ఓకే చేశాడు అప్పుడు ఆమె వయసు 12 ఏళ్ళే లంక సత్యంకు కస్తూరి శివరావు ఫ్రెండ్ ఆ పరిచయంతో శివరావుకు ఇందులో రెండు వేషాలు వచ్చాయి ఒకటేమో డెంటిస్ట్ ఇంకొకటి రిక్షావాల రెండే రోజులు వేషం 20 రూపాయల పారితోషికం ప్రముఖ నాటకకర్త నటుడు రచయిత దర్శకుడు సంగీత దర్శకుడైన కొప్పవరపు సుబ్బారావు ఈ చిత్రానికి సంగీతాన్ని సాహిత్యాన్ని సమకూర్చారు రఘుపతి సూర్యప్రకాష్ దీనికంటే ముందు తీసిన చండికకు కూడా కొప్పవరపు సుబ్బారావే స్వరాలందించారు బారిస్టార్ పార్వతీశం టైంకి ప్లేబ్యాక్ సిస్టమ్ రాలేదు ఎవరి పాట వారు పాడుకోవాల్సింది లంక సత్యం జి వరలక్ష్మి ఇలా ఎవరికి వాళ్ళు ఆయా సందర్భానుసారణంగా పాటలు ఆలపించారు కె సుబ్రహ్మణ్యంకు చెందిన స్టూడియోలోనే షూటింగ్ చేశారు అయితే బారిస్టార్ పార్వతీశం నిడివి పూర్తి స్థాయి సినిమాకు తగ్గట్టుగా రాలేదు ఆ రోజుల్లో సినిమా 3 గంటలైనా నడవాలి అందుకే హెచ్ఎం రెడ్డి నిర్మించిన బోండాం పెళ్ళి చదువుకున్న పెళ్ళాం అనే రెండు హ్రస్వ చిత్రాలను కలిపి మూడింటిని ఒకే ఆటగా విడుదల చేయాలని పంపిణీదారులు ప్లాన్ చేశారు ఈ రెండు హ్రస్వ చిత్రాలను డైరెక్ట్ చేసింది డిఎల్ రామచందర్ ఆయన హెచ్ఎం రెడ్డికి స్వయానా భావమరిది బోండాం పెళ్లిలో ఎల్వి ప్రసాద్ సీతారామయ్య లక్ష్మయ్య విజయమ్మ ఋష్యేంద్రమణి తదితరులు నటించారు చదువుకున్న భార్యలో లంక సత్యం జి వరలక్ష్మి ఎల్వి ప్రసాద్ అభినయించారు ఈ మూడింటిని కలిపి 1940 జూలై 22న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ మద్రాసులో ఆ టైంకు యుద్ధ వాతావరణం నెలకొనడంతో 7 ఆగస్టు బుధవారం నాడు రిలీజ్ చేశారు బెజవాడ శ్రీ దుర్గా కళామందిరం గుంటూరు సరస్వతి టాకీస్ తెనాలి సత్యనారాయణ టాకీస్ రాజమండ్రి హనుమాన్ పిక్చర్ ప్యాలెస్ కాకినాడ క్రౌన్ టాకీస్ విశాఖపట్నం శ్రీకృష్ణ సినిమా బెంగళూరు మెజెస్టిక్ టాకీస్ కేంద్రాల్లో విడుదలైంది మన దురదృష్టం ఏంటంటే ఈ సినిమా వీడియోనే కాదు నెగిటివ్ కూడా ఎక్కడా అందుబాటులో లేదు
पुणे फिल्म आर्काइव्स आफ् इंडिया वारु विश्व प्रयत्नम चेस्ते मद्रास लो नगर लो एवरिंट्लोनो रील मात्रमे दोरिकिंदंटा।